కరీంనగర్ జిల్లాలోని ముగ్దంపుర గ్రామంలో శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి వ్యవసాయ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశానికి రైతే వెన్నుముక అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు ఉన్నారు. ప్రారంభించి కూడా ఇది 2021 అనుకుంటా, శాంక్షన్స్ 23 ఇచ్చినట్టున్నారు. మరి దీనికి ఈరోజు బిల్డింగ్స్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏది కూడా ముందుకు వెళ్ళదు. మరి నిజంగా ఇంకొక కాలేజ్ అనేది కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ అధ్యయనానికి తోడ్పడాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మంత్రి వర్యులు తొందరగా కట్టమంటే ఏదో మరి లీక్ అయ్యే విధంగానో, బిల్డింగ్ పాడగానో ఇట్లా కట్టకుండా జర పర్మనెంట్ స్ట్రక్చర్స్ పిల్లలు మంచిగా చదువుకునేటట్టు చూసే వాతావరణమైనా, బిల్డింగ్ అయినా ఏదైనా కూడా మరి సాలేశ్వర కొట్టుకపోయే విధంగా కాదు, మేటిగడ్డలాగా కొట్టుకపోయే విధంగా కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈరోజు ముగ్దుంపూర్ గ్రామంలో పీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గత ప్రభుత్వం మంజూరు ఇచ్చినటువంటి అగ్రికల్చర్ కాలేజీని భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ సందర్భంగా హాజరైనటువంటి గౌరవ మానకొండూరు శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ సైదుల గారికి, అదేవిధంగా ఎంపీటీసీ పుష్ప గారికి, ఆర్డీఓ మహేశ్వర్ గారికి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కి, అదేవిధంగా ఈ కళాశాలకు సంబంధించినటువంటి లేదా బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులందరికీ, మిగతా ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు, గౌరవనీయులు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ రైతులకు ఉపయోగపడుతున్న నాకు తెలుసు కాబట్టి ఈ రోజు ఇక్కడటువంటి అగ్రికల్చర్ కు సంబంధించిన విద్యార్థులు అందరూ 100% డిగ్రీ చదివిన, సో వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ, దయచేసి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ల్యాబొరేటరీ కావచ్చు, నాలెడ్జ్ లేకుండా అటుగా చదువుకుంటే లాభం లేదు.